నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. సిటీ కృష్ణతేజ ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు ఆరోగ్యం, ఆనందం, ఆదాయం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. తిరుపతి చుట్టూ వైకుంఠమాల రోడ్డు నిర్మాణం చేస్తాం. సాగు తాగునీటి ప్రాజెక్టులను సత్వరం వేగం చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పురాణాల్లో గోవుకు విశిష్ట ప్రాధాన్యత కల్పించారు. మాతృమూర్తితో సమానమైన గోవును పూజించడం మన సంప్రదాయం. పరమనేరు గోశాలను త్వరలో అందుబాటులోకి తెస్తాం. టిటిడి బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి. సంక్రాంతి వేడుకలు ముగించుకుని వెళ్లిన ముఖ్యమంత్రి నారావారిపల్లెలో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం. 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి పునాది. పోలీసుల ఆంక్షలు బేఖాతర్. పశువుల పండుగను జరుపుకున్న రంగంపేట ప్రజలు తమ వారసత్వ విధానాన్ని పాటిస్తామన్న గ్రామస్తులు. ఉత్సాహంగా పోటీలో పాల్గొన్న యువత. తిరుమలలో వేడుకగా పార్వేటు ఉత్సవం. ప్రతి ఏడు కనుమ పండుగ రోజు స్వామివారి విహారం. అశేషంగా తరలివచ్చిన భక్తులు. ఇక వార్తలోని వివరాలు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆరోగ్యం, ఆనందం, ఆదాయం కలిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతికి మణిహారంగా వైకుంఠమాల రోడ్డు నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. జిల్లాకు తాగు సాగునీటి కోసం ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేస్తున్నామని అన్నారు. స్వగ్రామం నారావారిపల్లెలో జరుపుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నారావారిపల్లెలో ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం ను ప్రారంభించారు. అలాగే పశువుల హాస్టల్ కు శంకుస్థాపన చేశారు. హలో ఏంటి సార్ కోర్ట్ సార్ పైన పడతా సునీల్ నా తండ్రి సార్ ఓకే సార్ ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఇతోధికంగా కృషి చేస్తోందని, ఆరోగ్యం, ఆనందం, ఆదాయం ప్రతి మనిషి పొందేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే సాహిత్యం, కళలు తదితర వాటిని అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాల్లో దేవాలయాలను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. చిత్తూరు జిల్లాలో తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకంతో పాటు టిటిడి అనుబంధ ఆలయాలను అభివృద్ది చేస్తున్నామని, దీంతో పర్యాటక రంగం అభివృద్ది చెందుతుందని అన్నారు. జిల్లాలో సాగునీరు, తాగునీరు కోసం ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేశామని, మరికొన్ని ప్రాజెక్టులు పూర్తి కానున్నాయని చెప్పారు. తిరుపతి చుట్టూ వైకుంఠమాల రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని, దీనివల్ల అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. ఆ ఊర్లో మేము ఫెసిలిటేట్ చేస్తాం గవర్నమెంట్ సైడ్. ఆ ఊర్లో ఉండేవాళ్ళు, ఆ టౌన్లో ఉండేవాళ్ళు నచ్చిన ప్లేస్కి వచ్చి ఒక 2-3 గంటలు నచ్చిన విధంగా ఎంజాయ్ చేస్తాం. డ్యాన్స్ చేసేవాడు డ్యాన్స్ చేయొచ్చు, పాటలు పాడేవాడు పాటలు పాడవచ్చు, ఆడుకునేవాడు ఆడుకోవచ్చు. ఏది నచ్చితే ఆ పని చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది. దానివల్ల మంచి ఆరోగ్యపరంగా, అదే వారికి మానసికంగా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అదే సమయంలో నేను మాట చెప్పాను నిన్నామన్నా, రాష్ట్రంలో మెరుగైన ప్రదేశాలన్నీ ఇంప్రూవ్ చేస్తాం, పార్కులు ఇంప్రూవ్ చేస్తాం, రోడ్లన్నీ బ్యూటిఫై చేస్తాం, పబ్లిక్ ప్లేసెస్ ఇంప్రూవ్ చేస్తాం, ప్లే గ్రౌండ్స్ అభివృద్ధి చేస్తాం. విలేజ్ లెవెల్ అయితే ప్లే గ్రౌండ్స్ కానీ, శ్మశానాలు కానీ, ఇంకా విలేజ్లో ఉండే ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం. సో దట్ ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తే ఒక మంచి వాతావరణం తయారవుతుంది. ఇంకొక పక్కన జన్మభూమి ఒకప్పుడు చాలా పెద్ద ఎత్తున పిటిషన్లు వచ్చేది తగ్గిపోయి తగ్గిపోవడానికి కారణం ఏంటంటే ఏది కూడా అర్హులకు ఇస్తున్నాం. మేము ఈ మధ్యకాలంలో స్మార్ట్ పల్స్ సర్వే చేశాం. అదే మరి ఏది చూసినా బయోమెట్రిక్ సహకారంతో చేస్తున్నాం. ఫింగర్ ప్రింట్ అని ఉండాలి, లేకపోతే ఐరిష్ గానీ ఉండాలి. దీనివల్ల ఒక బాధ్యత తీసుకొచ్చాం అడ్మినిస్ట్రేషన్.
దేశంలో ఎక్కడా లేని విధంగా చాలా తక్కువ సమయంలో ఈ యొక్క డిమానిటైజేషన్ క్రైసిస్ను ఓవర్కమ్ అయిపోయాం. మీరు చూస్తే అందరూ కూడా ఇప్పుడు 35-40% మొబైల్ కరెన్సీకి వెళ్ళిపోయాం. అదే సమయంలో ఈరోజు అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో కరెన్సీ కొరత లేకుండా మనం చేయగలిగా ఉంటే, ఒక పక్క వచ్చిన కరెన్సీని వీలంత సమర్థవంతంగా వినియోగించాం ఎక్కడికెక్కడ. రెండోది మనకు వచ్చిన కరెన్సీ తక్కువైనా ఇంకొక పక్కన మొబైల్ కరెన్సీకి వెళ్ళిపోయాం. ఈ రెంటి వల్ల మంచి ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు ఎక్కడ కొరత లేకుండా చేయగలిగాం. నేను అందుకనే ఇది ఒక వినూత్న పోయాలంటే కన్ఫెడరేషన్ మనం అహెడ్ ఆఫ్ ఎనీ అదర్స్. రాష్ట్రంలో ఉండే కన్ఫెడరేషన్ చూస్తే దేశంలో అందరికంటే ముందున్నాం. దానికి కారణం నేను ఫస్ట్ డే నేను ముఖ్యమంత్రి అవుతానే గవర్నమెంట్ కార్యక్రమాలన్నీ ఆధార్ అథెంటికేషన్ చేశాం. రేషన్ కార్డు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, లేకపోతే స్కాలర్షిప్లు కావచ్చు, ఇల్లు కావచ్చు, గవర్నమెంట్ ఇచ్చే ఏదైనా సరే కార్యక్రమం ఆధార్కి లింక్ చేశాం, ఆధార్ బేసిడ్ ఇచ్చాం. అందువల్ల మీరు ఫేర్ ప్రైస్ షాపులు అన్నీ కూడా కన్వర్ట్ చేశాం. మన దగ్గర అంతా కూడా ఈపాస్ మెషిన్స్ ఉన్నాయి. ఈపాస్ మెషిన్స్ ఇంకా కన్వర్ట్ చేసి ఏదైతే బ్యాంక్ ఫెసిలిటేటర్ కింద ఇది చేశాం, అతను డబ్బులు ఇవ్వచ్చు, డబ్బులు డిపాజిట్ చేయొచ్చు. కాగా సినీ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు మనోజ్ ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు నారా లోకేష్ ఇంటి బయట వినతి పత్రాలు స్వీకరిస్తూ అందరికీ సమాధానమిస్తూ హడావుడిగా కనిపించారు. మనం ఊపి పట్టాలి, ఇట్లా 10 సార్లు వాడితే అందరం కలవాలి కదా. కలనీ తల్లి నేను ఇచ్చావు కదా, ఇట్లా ఏడుస్తే పనిలో కదా, ఇచ్చావు కదా, నేను చేయని తల్లి. తిరుమలలో వేడుకగా స్వామివారి పార్వేటు ఉత్సవం జరిగింది. భక్తులు అశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. కలియుగ వెంకటేశ్వర స్వామివారికి పార్వేటు ఉత్సవం వైభవంగా జరిగింది. ఆదివారం స్వామివారు ఆరాధన పూర్తయిన తరువాత తిరుచిలో వేంచేశారు. వెంటనే మరో తిరుచిపై శ్రీకృష్ణస్వామి వేంచేశారు. శ్రీకృష్ణస్వామివారు మాత్రం సన్నిధి గొల్ల పూజ చేసిన చోటికి వేంచేస్తారు. పాలు వెన్న ఆరగించి హారతి తరువాత తిరిగి మలయప్ప సన్నిధికి వెళ్తారు. ఆ తరువాత మలయప్ప స్వామివారు ముందుకు పరిగెత్తి వారి తరపున అర్చకులు ఈట వేస్తారు. ఇలా 3 సార్లు జరిగింది. ఉత్సవం పూర్తయి మహద్వారమునకు వచ్చి హతిరామ్జీ బెత్తంను తీసుకుని సన్నిధిలోకి వేంచేశారు. ఇంతటితో వేడుకగా పార్వేటు ఉత్సవం ముగిసింది. ఈరోజు వారు పార్వేటు ఇచ్చేయడం జరిగింది. శ్రీకృష్ణ భగవానుతో కలిసి ఆ కార్యక్రమం ఈరోజు విజయవంతంగా తిరుమల తిరుపతి దేవస్థానం జరిపించింది. పార్వేటు మహోత్సవం పూర్తయింది. ఎక్కడైతే దుష్టమైనటువంటి శక్తులున్నాయో వాటినన్నీ సంహరించేదానికి భగవంతుడు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. విజయవంతంగా జరిపించింది తిరుమల తిరుపతి దేవస్థానం. కాబట్టి కార్యక్రమాలు చేసిన భక్తకోటికి భగవంతుడు తోడుగా ఉండాలని, వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించాలని, ప్రతి ఒక్కరూ విచ్చేసి దర్శన భాగ్యం అందుకోవాల్సిందిగా భగవంతుని, వారందరికీ కూడా భగవంతుడు తోడుగా ఉండాలని, వాళ్ళందరినీ ఆశీర్వదించాలని, వాళ్ళ అన్ని విధాల భగవంతుడు ఆదుకోవాలని చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఈ భక్తుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలుగా భావించమని, భక్తకోటి విచ్చేయమని, వీక్షించమని, దర్శన భాగ్యాన్ని అందుకోమని నేను తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నా. తిరుమల ఆలయంలో కాకబలి అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో గోపూజ కార్యక్రమాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు తిరుమలలో
పార్వేటి మండపం దగ్గరికి మలయప్ప స్వామివారు కృష్ణస్వామివారు ఇచ్చేసి పార్వేటి ఉత్సవంలో పాల్గొని వేట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, క్రూర మృగాలని వాటిని. గోవుకు పురాణాల్లో విశిష్ట స్థానం కల్పించారని, మాతృమూర్తితో సమానమైన గోవును పూజించడం మన సంప్రదాయమని టీటీడీ బోర్డు చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి అన్నారు. పలంనేరు గోశాలను అభివృద్ధి చేసి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. తిరుపతి ఎస్వీ డైరీ ఫామ్ లో కనుమ పర్వదినం వేడుకను ఘనంగా జరిపారు. ఉదయం 6 గంటల నుండి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమానికి టీటీడీ బోర్డు చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి, టీటీడీ ఈవో సాంబశివరావు, జైవో పోలా భాస్కర్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు హాజరై గోవుకు పూజలు జరిపారు. శ్రీకృష్ణ భగవానుని ఆలయంలో అర్చకులు హారతి తీర్థాన్ని అందించి ఆశీర్వదించారు. కౌశలేంద్రాయ మహనీయ గురాత్మనే చక్రవర్తి తనోజాయ శ్రీర్వచ్చోమానం దరం పశుం బహుపత్ర లాభం శత సంవత్సరం దేవేంద్రియ ఆయుష్యేంద్రియేర్ప్రతిష్ఠతి. గోవుకు విశిష్ట స్థానం ఉందని, గోవు తల్లితో సమానమైందని టీటీడీ చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి అన్నారు. పలమనేరు గోశాలను అభివృద్ధి చేస్తున్నామని, త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈరోజు జరుగుతున్నటువంటి మహత్తరమైన కార్యక్రమం వేదాల్లో నుంచి వచ్చింది. గోమాత, గోమాతకు ఉన్నటువంటి ప్రాశస్త్యం కానీ పవిత్రత కానీ ఏ జంతువుకి లేదు. పురాణాల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. దాన్ని మనం భావితరాలకు అందించేదానికి ఈ గోకులాష్టమి రోజు, ఈ పశువుల పండుగ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, రాబోయే తరాల వాళ్ళు కూడా దీన్ని గుర్తుపెట్టుకొని ఉండాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి మహత్తర కార్యక్రమం ఇది. గోవు అన్ని విధాలా కూడా సాధు జంతువే కాదు, మనల్ని కాపాడుతూ మనల్ని సంరక్షిస్తూ అన్ని విధాలు కూడా మనల్ని మన బిడ్డల్ని వయసులతో నిమిత్తం లేకుండా పాలిచ్చి కాపాడుతున్నటువంటి తల్లి లాంటిది. మాతృమూర్తికి సమానంగా పూజింపబడుతుంది. మానవాళి అందరూ కూడా గౌరవిస్తారు, మానవాళ్ళంతా కూడా పూజిస్తారు, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవిస్తారు. అలాంటి కార్యక్రమం ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తుంది. భక్తకోటి విశేషంగా ఇచ్చేసినటువంటి భక్తకోటికంతా కూడా
భగవంతుడు తోడుగా ఉండాలని ఈ కార్యక్రమాలు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం బలమనేర్లు కూడా ఏర్పాటు చేయబోతుంది. ఇంకా కూడా ఎక్కువగా చేయాలని చేసి భక్తులందరికీ కూడా కనువిందు చేయాలని, మనకున్నటువంటి శక్తిని 10 మందికి అందించాలని చేస్తున్న కార్యక్రమంగా భావించమని, విచ్చేసి జయప్రదం చేసిన భక్తులందరికీ కూడా భగవంతుడు తోడుగా ఉండాలని, గోమాత తోడుగా ఉండాలని, ఆశీర్వదించాలని, అన్ని కుటుంబాలకు అండగా ఉండాలని నేను భగవంతుడిని భక్తకోటి తరఫున హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నా. ప్రతి సంవత్సరం గోపూజను గోశాలలో జరుపుకుంటున్నామని టీటీడీఓ సాంబశివరావు తెలిపారు. టీటీడీ గోవుల సంరక్షణ కోసం ట్రస్టును ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 2700 గోవులు ఉన్నాయని తెలిపారు. దేశవాళీ ఆవుల ఉత్పత్తుల గోవుల సంరక్షణ కోసం టీటీడీ కృషి చేస్తోందని తెలిపారు. గోవుని సంరక్షించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గో సంరక్షణ ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి భక్తులు విరాళాలు ఇచ్చి దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ప్రొవిజన్ కూడా ఉంది. ఇప్పుడు తిరుమలలోనూ తిరుపతిలోనూ ఉన్న గోశాలల్లో దాదాపు 2700 ఆవుల్ని మనము ఇక్కడ పెంచుతూ ఉన్నాము. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే దేశవాళీ ఆవుల్ని మనం సంరక్షించడం అనేది, దేశవాళీ ఆవుల ద్వారా వచ్చే ఉత్పత్తుల యొక్క ప్రాముఖ్యతని, ఔషధ గుణాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి దాన్ని కూడా ఒక కమర్షియల్ ప్రపోజిషన్ లాగా తీసుకెళ్ళి వీటి వయబిలిటీ కనుక పెరిగినట్లయితే, కమర్షియల్ ఆస్పెక్ట్స్ పెరిగినట్లయితే ఇంకా ఎక్కువ మంది కూడా దీన్ని పెంచడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా దేశవాళీ ఆవులు మారుమూల ప్రాంతాల్లో ఉన్న రైతుల దగ్గర ఉన్నాయి. వాటన్నిటినీ పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి, అవి అంతరించిపోకుండా ఉండాలి అంటే వాటిని కమర్షియల్ బైగా వయబుల్గా ఉండేట్టు మన రీసెర్చ్ యాక్టివిటీస్ టేకప్ చేయటము, గోశాలలన్నీ కూడా దేశవాళీ ఆవుల్ని పెంచే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే బాగుంటుంది. దాంట్లో తన వంతు కృషిగా తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతికి వచ్చి స్వామిని దర్శించుకునే భక్తులు గోశాలకు వచ్చి గోవులను దర్శించడం ఒక కార్యక్రమంగా ఇటు యంత్రాంగం అటు భక్తులు ఏర్పాటు చేసుకుంటే మంచిదని ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. ఒకసారి మీరు ఆ గోశాలలో పరిశీలన చేస్తే ఎంత జాగ్రత్తగా గో సంరక్షణ చేస్తున్నారు అన్నది అర్థమవుతుంది. ఈ మధ్య పుంగనూరు దగ్గర గోవధశాలకు తరలించబడుతున్నటువంటి ఎన్నో గోవుల్ని ఇక్కడికి తీసుకొచ్చి అందులో ఆశ్చర్యం ఏమిటంటే ఒక్కరోజు వయసు ఉన్నటువంటి లేగదూడ కూడా ఉంది. ఒక్క దూడ కూడా చనిపోకుండా చూడడం కోసం 100 లీటర్ల పాలు తీసుకొచ్చి పసిపిల్లలకి పాల సీసాతో పాలు పట్టినట్టుగా పాలు పట్టి ఒక్క దూడ కూడా మరణించకుండా రక్షించి కాపాడి వాటన్నింటినీ కూడా వృద్ధిలోకి తీసుకొస్తున్నారు. తిరుపతికి వచ్చినటువంటి భక్తులు వెంకటేశ్వర దర్శనంతో పాటుగా ఒకసారి గోశాలకి కూడా వచ్చి ఓ ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే చక్కగా ఆధ్యాత్మికమైనటువంటి చింతన పుణ్యంతో పాటుగా మిగిలిన వాళ్ళకి కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది. ఈ నిర్వహణ చేసేటటువంటి వాళ్ళకి కూడా ఒక సంతోషం, ఒక పూనిక కలుగుతాయి. అందుకే భక్తులు తిరుపతి స్వామి దర్శనం, అమ్మవారి దర్శనంతో పాటు గోశాల దర్శనం కూడా వాళ్ళ కార్యక్రమంలో భాగం చేసుకోవాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాగా ఎస్వి వేద పాఠశాల విద్యార్థులు వేద పారాయణం చేయగా దాస సాహిత్య ప్రాజెక్ట్ కళాకారుల భజనలు, కోలాటాలు, హరిదాసుల విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చిన్నారులకు టీటీడీ చైర్మన్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ దేశ అభివృద్ధి కోసం, రైతాంగం శ్రేయస్సు కోసం నల్లధనాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు అన్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఆయనకు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి వెంట ఉండి దర్శనం చేయించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. స్వచ్ఛ తిరుమలలో ప్రజలు ఉన్నట్లే దేశం మొత్తం మీద ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మురళీధర్రావు అన్నారు. దేశ అభివృద్ధి కోసం, రైతాంగం కోసం ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ ఉండాలా, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలో ఏదైతే స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రారంభమైందో నల్లధనానికి వ్యతిరేకంగా బీద బడుగు వర్గాల సమానత్వం కోసం, దేశం యొక్క మంచి అభివృద్ధి కోసం, రైతాంగం యొక్క సుఖం కోసం, కళ్యాణం కోసం ఏదైతే ఉద్యమ రూపం మొదలైందో
అందులో భగవంతుని యొక్క ఆశీర్వచనాలు ఉండాలని నేను వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. కాగా డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి, సినీ నటుడు చలపతిరావు కూడా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. మామూలే సార్, డబ్బున్నాళ్ళకే చేస్తారు, అందరికీ చేస్తున్నారే సార్. విద్యార్థులకు అనుగుణమైన కోర్సులకు ప్రాధాన్యత కల్పిస్తూ సంస్కృత భాషను సమాజంలోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నామని సంస్కృత విద్యాపీఠం వైస్ ఛాన్సలర్ మురళీధర్ శర్మ తెలిపారు. వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు స్వీకరించారు. సంస్కృత విద్యాపీఠం వైస్ ఛాన్సలర్ గా మురళీధర్ శర్మ నియమితులయ్యారు. ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు రిజిస్టర్ ఉమాశంకర్ తో పాటు పలువురు అభినందనలు తెలిపారు. పంతొమ్మిది వందల 1961లో ఏర్పడిన సంస్కృత విశ్వవిద్యాలయం శాస్త్ర శిక్షణ, శాస్త్ర పరిశోధన, శిక్షాశాస్త్ర విభాగాల అభివృద్ధి కోసం ఏర్పాటైందని, మొదటి వైస్ ఛాన్సలర్ తాతాచార్యులు విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేశారని తెలిపారు. శిక్షాశాస్త్రం నుండి వీసీగా ఎంపికైన తాను ఏ ఉద్దేశంతో ప్రారంభించారో వాటి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. 1961లో ప్రారంభించబడినప్పటికీ విద్యాపీఠం కొంత సమాజంలో పూర్తిగా పరిచితం కాలేదు. దానికి ముఖ్యమైన కారణం సమాజానికి సంబంధించినటువంటి, సమాజానికి కావలసినటువంటి కోర్సులు ఎక్కువగా ప్రవేశపెట్టకపోవడం. కానీ ఈ మధ్య ఒక 17 నుంచి యోగా సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సు విద్యాపీఠంలో ప్రవేశపెట్టారు. చాలామంది సమాజం నుంచి ఎంతో డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ వీళ్ళంతా వచ్చి ఇక్కడ సర్టిఫికేట్ కోర్సు నేర్చుకోవడం ప్రారంభించారు. దాన్ని ఇంకా అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకత ఉంది. అలాగే సమాజానికి అవసరమైనటువంటి జ్యోతిషం కావచ్చు, వాస్తు కావచ్చు, ఇలాంటి కోర్సులను సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్సు వాళ్ళకు అనువైనటువంటి టైంలో, అంటే సాయంకాలమో పొద్దున్నో ఏర్పాటు చేయడం ద్వారా, వాటిని బోధించడం ద్వారా సమాజానికి విద్యాపీఠం ఇంకా దగ్గర కావాల్సిన అవసరం ఉంది. సో ఈ ఉద్దేశాలను మనసులో పెట్టుకొని ముఖ్యంగా విద్యేశం ఈ విద్యాపీఠం పురోగతి సాధిస్తుందని నేను ఆశిస్తున్నాను. రంగంపేటలో కనుమ పండుగను వేడుకగా జరుపుకున్నారు. పోలీసులు జల్లికట్టును జరపరాదని నోటీసులు అందజేసి వాల్ పోస్టర్లను అతికించినా గ్రామస్తులు లెక్క చేయలేదు. తమ వారసత్వ పండుగను ఘనంగా జరుపుకున్నారు. చంద్రగిరి సమీపంలోని రంగంపేటలో ప్రతి ఏటా కనుమ పండుగను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ. కాగా జల్లికట్టు పోటీలు నిర్వహించరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా గ్రామస్తులు తమ సంప్రదాయాన్ని కొనసాగించడం ఆనవాయితీగా వస్తోంది. Hey, hey, hey.
జల్లికట్టు నిర్వహణపై గత కొన్ని సంవత్సరాలుగా కోర్టుల్లో కేసులు నడుస్తున్నా కొన్ని రాష్ట్రాల్లో వాటిని ప్రజలు లెక్కవేయటం లేదు. ఆదివారం తమిళనాడులో ఇదే తరహాలో జల్లికట్టు నిర్వహించడంతో పోలీసులు అక్కడి వారిని అరెస్ట్ చేశారు. కాగా రంగంపేటలో కూడా శనివారం చంద్రగిరి పోలీసులు నోటీసులు అందజేసి వాల్ పోస్టర్లు అతికించారు. అయితే ప్రజలు వీటిని లెక్క చేయలేదు. అది కష్టం, వెరీ డిఫికల్ట్ గోల్డ్. పోయినసారి చూసినాం కదా, పోయినసారి మాదిరి కాకుండా కొంచెం మీరు సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉంది, మీరు తోలకూడదు అవన్నీ అంటే మేము జల్లికట్టు కదమ్మా, ఆనవాయితీగా మామూలుగా పశువుల్ని దొడ్లు దగ్గర అలంకరించి తరివేస్తాం అంతే, ఇంకేం లేదు. అది కూడా ఇబ్బంది కలగకుండా చేయండి, మా దృష్టికి రాకూడదు ఇవన్నీ అని చెప్పేసి కొంచెం ఇబ్బంది పెట్టారు. మేము ఆనవాయితీగా మేము కూడా ఏమి జల్లికట్టు గిల్లికట్టే ఇంకా దొడ్లు నుంచి వదిలేస్తాం, వెళ్ళిపోతాం సార్. పూజ చేసుకుని వదిలేస్తాను. మామూలుగా పలకలు కట్టారు, పూజ చేసుకుని వదిలేస్తారు సార్. అది ఊరున్న పట్టుకున్న వాళ్ళు ఆ పలకలు ఇప్పుకుంటారు. అదేం మేము అత్యాపేం చేసేది, కొట్టుకునేది గిట్టుకునేది, పందాలు గింజలు కాసేది, అదంతా ఏం లేదు. అదంతా ఏం లేదు. పోలీసులు ఏదో చెప్తా ఉన్నారు కదా, పోలీసు వాళ్ళు అదే మీరు జల్లికట్టు అంటే ఇప్పుడు తమిళనాడులో చేసినట్టు అది ఇది అంటారు. అదంతా మేము చేయాలి సార్. అదే పంజాలు గింజాలు ఏం కట్టే లేదు, చెక్కలు కట్టి వదిలేస్తాం అంతవరకే. కానీ దేవుడు పూజ చేసి మేము పంజాలు గింజాలు ఏం వేసేది లేదు. అలాగే చిత్తూరు పరిధిలోని కొన్ని గ్రామాల్లో పోలీసుల కంట పడకుండా కోడిపందాలు నిర్వహించారు. కోర్టు కోడిపందాలపై ఆంక్షలు విధించడం, పోలీసులు వీటిపై దృష్టి సారించడంతో రహస్యంగా కోడిపందాలు నిర్వహించారు. చిత్తూరు పరిధిలో దిగువ మాగం ప్రాంతానికి సమీపంలోని ఓ వంక వద్ద పందెం రాయుళ్లు కోడిపందాలు నిర్వహించారు. వేలల్లో పందెం జరిగినట్లు సమాచారం. కొంతమంది యువకులు మద్యం మత్తులో వేల రూపాయలు పందెం కాసి పోగొట్టుకున్నారు. ఇంకా 200 వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు ఆరోగ్యం, ఆనందం, ఆదాయం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. తిరుపతి చుట్టూ వైకుంఠమాల రోడ్డు నిర్మాణం చేస్తాం, సాగు తాగునీటి ప్రాజెక్టులను సత్వరం వేగం చేస్తాం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పురాణాల్లో గోవుకు విశిష్ట ప్రాధాన్యత కల్పించారు. మాతృమూర్తితో సమానమైన గోవును పూజించడం మన సంప్రదాయం. పరమనేరు గోశాలను త్వరలో అందుబాటులోకి తెస్తాం, టిటిడి బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి. సంక్రాంతి వేడుకలు ముగించుకుని వెళ్లిన ముఖ్యమంత్రి నారావారిపల్లెలో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం. 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి పునాది. పోలీసుల ఆంక్షలు బేఖాతర్. పశువుల పండుగను జరుపుకున్న రంగంపేట ప్రజలు తమ వారసత్వ విధానాన్ని పాటిస్తామన్న గ్రామస్తులు. ఉత్సాహంగా పోటీలో పాల్గొన్న యువత. తిరుమలలో వేడుకగా పార్వేటు ఉత్సవం. ప్రతి ఏడు కనుమ పండుగ రోజు స్వామివారి విహారం. అశేషంగా తరలివచ్చిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.